నేను ఇక్కడికి వచ్చింది విద్యాప్ సంస్థ ద్వారా ఎంక్వైరీ చేయడానికి కోసం వచ్చాను. ఆ ఆ ల్యాండ్ ఎక్కడికి పోదు, ఎవరు ఆక్రమించుకున్నా ఏం చేసినా ఎంపీ గారితో చెప్పి నేను ఆల్రెడీ చెప్పేసి వచ్చా. నువ్వు పోయి విజిట్ చేసా, దానికి ఏం కావాలో నేను తెలియదీసుకుందని చెప్పాను. అయితే ఎంపీ గారు చెప్పిన మాట ఖచ్చితంగా పూజా తప్పకుండా పాటిస్తారు, ఎందుకంటే ఆయన నైజం అని చెప్పారు. బద్రేలు ఆ దూరము ఆదివాసీ బద్రేలు పెట్టిస్తాను అన్న ఒక మూడు నెలలకే పెట్టించారు. ఆయన చెప్పిన మాట తప్పకుండా పూజా తప్పకుండా పాటిస్తారు. ఆయన చెప్పాడు నెరవేర్తాడు, నెరవేర్తాడు అది ఖచ్చితంగా. దాంట్లో మీరు ఎటువంటి అపోహలతో ఎటువంటి విధంగా బాధపడాల్సిన పని లేదు. ఈ లిఫ్ట్యాప్ భూమి ఎవరు ఆక్రమించుకున్నా ఎటువంటి పరిస్థితులు ఎంత పెద్దలైనా ఆక్రమించిన దాన్ని కొట్టించి కొట్టించి దాన్ని లిఫ్ట్యాప్ సంస్థకి ఆందోళన చేసే బాధ్యత మాదని చెప్పి ఎంపీ గారి ద్వారా నేను తెలియజేస్తున్నాను. అవసరమైతే సీఎం గారి కానీ చెప్తానండి. ఆ బోర్డు మీటింగ్లో లాస్ట్ బోర్డు మీటింగ్లో దానికి సంబంధించిన లిఫ్ట్యాప్ సంస్థకు సంబంధించి చుట్టూ కాంపౌండ్ వాళ్ళ కోసం ఎస్టిమేట్ ప్రిపేర్ చేయమని చెప్పి ఎండిఓ గారు చెప్పారు. ఎండిఓ గారు చెప్పారు, ఎండి గారికి చైర్మన్ గారు చెప్పారు తప్పకుండా జరుగుతుంది. మీరు దీని గురించి ఎవరు అపోహ పడద్దు. ఖచ్చితంగా దీన్ని ఎవరైతే ఆక్యుపై చేశారో వాళ్ళని వెకెట్ చేసి దీన్ని ఖాళీ చేయించి దీన్ని లిఫ్ట్యాప్ హ్యాండ్ఓవర్ చేసి లిఫ్ట్యాప్ కాంపౌండ్ వాళ్ళు కట్టి లెదర్ ట్రాక్ పెట్టి ఏర్పాటు చేయడానికి తప్పకుండా కృషి చేస్తాం చైర్మన్ గారితో చెప్పేసి. ఇది ఎటువంటి ఆలోచన మీరు పెట్టుకోవచ్చు దీని మీద. రైట్, చేసి అందరినీ తీసేసి ఎంతో ఎంతటి పెద్దవారైనా తొలగించి ఏర్పాటు చేసే పూచి నాదని చెప్పి నేను ఈరోజు ఆర్టీఓ గారు చెప్పాను. అవసరమైతే సీఏ గారిని కలుద్దామని చెప్పాము, సీఏ గారు లేరు. ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్సీ గౌరవ రెడ్డి గారు కలాలని చూసాము, లేరు. ఆల్రెడీ ముందు వీళ్ళు ఇచ్చారు రిప్రజెంటేషన్. ఈరోజు ఎంపీ గారు పులందల్లో ఉన్నారు, వీళ్ళుంటే ఈరోజు కానీ రేపు కానీ కలిసి ఎంపీ గారి మీద దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఖచ్చితంగా దాని మీద పనిచేసి ఏర్పాటు చేస్తాం. ఎవరు ఏమి దీని గురించి అపోహలతో, ఇది లిఫ్ట్యాప్ భూమి, లిఫ్ట్యాప్ లిఫ్ట్యాప్ ఎవరి సొంతు కాదు, అమ్మేదానికి ఎవరికి హక్కు లేదు, కొనేదానికి ఎవరికి లేదు. దీని గురించి ఎవరు ఏ విధంగా ఆలోచన పెట్టుకోవద్దు. లిఫ్ట్యాప్ దానికి మనం లెదర్ ఇచ్చి కంపల్సరీ దీంట్లో ఏర్పాటు చేద్దాం, ఎందుకంటే మనకు లిఫ్ట్యాప్ సంస్థలు గ్రాంట్ లేదు. నేను ఉన్న పక్షంలో ఇప్పుడు లెదర్ ట్రాక్ ఏర్పాటు చేయాలని సీఎం గారు ప్రత్యేక చొరవ చెప్తున్నారు. ఈ మధ్యలో గ్రాంట్ వస్తే ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు.